మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలాగే పరిశీలకుడిగా వచ్చేసిన సోదరులు గణకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ, అలాగే వాళ్ళ టీం మెంబర్స్ కూడా వచ్చారు. 2019లో ఏదైతే జరిగిన ఎన్నికల్లో మనం ఫలితాలన్నీ చూసాం. ఊహించిన విధంగా తెలుగుదేశం పార్టీ దెబ్బతినటువంటి రాష్ట్రాల్లో ఈ 8 నెలల సమయంలో నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున వేరే పార్టీల నుంచి నాయకులు తెలుగుదేశం పార్టీలో మళ్లీ చేరటం అనేది బహుశా ఇదే మొదలేమో తెలిసి ఇది చాలా సుపరిణామం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఈ నాంది ఏదైతే ఈ రోజు విశాఖలో జరిగిందో భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇది మరింత పెద్ద ఎత్తున ఇటువంటి చేరికలు జరగాలని, తెలుగుదేశం పార్టీకి మళ్లీ ఆ పూర్వవైభవం వచ్చేదానికి అంతా కూడా సానుకూలంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతకుముందు చెప్పారు ఎవరెవరు జాయిన్ అయింది కూడా, దాదాపు 300 మంది కార్యకర్తలు, నాయకులు, పెద్దలు, కొయలాడ వెంకటేష్ 32వ డివిజన్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీకి, అలాగే డాక్టర్ సురేష్ స్వామియాజులు విశాఖ నార్త్ కన్వీనర్, స్టేట్ బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అలాగే శ్రీ నారా కిషోర్ 13వ డివిజన్ ప్రెసిడెంట్ బీజేపీకి, అలాగే నాగరాజు 34వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్. వీళ్ల నాయకత్వంలో దాదాపు 300 మంది నాయకులు, కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి మరి రేపు పార్టీని బలోపేతం చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది. మనం మొట్టమొదటి నుంచి కూడా చెప్పుకుంటా ఉన్నాం, మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు మన ఎన్నికల్లో వేసినప్పుడు కూడా విశాఖ ఏదైతే ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక స్మార్ట్ సిటీగా ఉన్న విశాఖ నగరంలో మరి ఆ వ్యతిరేక గాలి లేకుండా 4 దిక్కులు కూడా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా తెలిసే విధంగా ప్రజలు ఇక్కడ తీర్పిచ్చారు. మరి దానికి ప్రధాన కారణం మనం ఇటీవల జరిగిన విశ్వస్థాయి సమావేశాలు కానివ్వండి, అంతకుముందు మన ప్రీతమనేత చంద్రబాబు నాయుడు గారు విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు జరిగిన సమావేశాల్లో కాని మనం చాలాసార్లు ఆ విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ 4 ఎమ్మెల్యే స్థానాలు గెలవడానికి ఆ రోజు ప్రధానంగా ప్రజలు చూసిన అంశాలు ఏంటంటే, ఒకటి విశాఖ అభివృద్ది. ఒక హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు పరిపాలన ఎలా ఉండాలి, ఏదైనా రెస్క్యూ, రిహాబిలిటేషన్, రిలీఫ్ ఇవన్నీ ఎలా చేయాలి, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా మళ్లీ ఎదుర్కొని సాధారణ స్థితి తేవాలన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా స్వయంగా ఇక్కడే 10 రోజులకు పైగా బస్సులో ఉండి ఆ హుద్హుద్ లాంటి ఈవెంట్ మొత్తం అంతా కూడా ఒక నార్మల్సీ వచ్చేదాకా ఆయన హ్యాండిల్ చేసిన విధానం చూశాం. అందుకే వైజాగ్ ఎప్పుడు ఎవరు మాట్లాడినా కూడా బిఫోర్ హుద్హుద్, ఆఫ్టర్ హుద్హుద్ అంటారు. ఒక ఆల్మోస్ట్ ఆల్ ఎలా అయిందంటే ఒక నిర్మానుష్యంగా మొత్తం చెట్లతో సహా మొత్తం అన్ని పోయి ఒక ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్న నగరాన్ని మళ్లీ ఒక నార్మల్ స్థితిగా తేవటమే కాకుండా ఒక స్మార్ట్ సిటీగా, విశాఖపట్నానికి క్రికెటర్ వచ్చినా లేదా ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చినా, ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు వైజాగ్ వచ్చినా కూడా ఒకసారి ఎయిర్పోర్ట్ లో దిగి వాళ్ళు బీచ్ రోడ్ దాకా చూసిన తర్వాత వైజాగ్ గురించి కామెంట్ చేయకుండా, ఒక పాజిటివ్ ట్వీట్ చేయకుండా ఉండలేని పరిస్థితి వైజాగ్ చేరడం జరిగింది. అంత అభివృద్ది విశాఖపట్నంలో జరిగింది. అంతేకాదు ముఖ్యంగా పేదలు ఎవరైతే ఇళ్లు లేని లేకపోతే సొంత స్థలం లేని వాళ్ళకి ఆ పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక చరిత్ర. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దాదాపు 1 లక్ష కుటుంబాలకి ఆ స్థలాల పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో చేసిన విషయం మీ అందరికి గుర్తుంది. ఒక్క సంక్షేమం ఓ పక్క, మరోపక్క అభివృద్ది, ఈ రెండు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లిన తీరు విశాఖ ప్రజల్ని బాగా వాళ్ళకి ఆకర్షించింది, ఆకట్టుకుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు వచ్చినా కూడా విశాఖలో మేము తెలుగుదేశం పార్టీతోనే ఉంటాం, మేము చంద్రబాబు నాయుడు వెంటే ఉంటామని చెప్పని ఈ 4 అసెంబ్లీ స్థానాలు కూడా గెలిపించడం జరిగింది.
మరి ఈ నేపథ్యంలో ఏదైతే ఇంతమంది బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారో వాళ్ల చేరికతోటి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత కొత్త ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగూ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వార్డులు ఇప్పటికే మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిపించుకోనున్నాం. దాంతోపాటు కొత్తగా ఇటువంటి చర్యలతోటి పార్టీ మరింత బలోపేతం అవుతా ఉంది. దానికి సంబంధించి రేపు 19వ తారీఖు నుంచి ఒక ప్రజా చైతన్య యాత్రలు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పిలిపించింది. దానికి అనుగుణంగా ఇప్పటికే ఆ షెడ్యూల్ కూడా తయారు చేశాం పెద్దలు గణకృష్ణ గారు సమక్షంలో. ఇదైన తర్వాత సమన్వయకమిటీ సమావేశం ఉంది. ఆ సమన్వయకమిటీ సమావేశంలో షెడ్యూల్ కూడా 19th ఏ వార్డు లో ఉంది అట్లా మొత్తం 45 రోజుల పాటు ఈ ప్రజా చైతన్య యాత్రకు సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మాకు రాత్ కాంక్షకు సంబంధించి 271 బూతులున్నాయి. ఆ బూతులకు సంబంధించి కూడా బూత్ కమిటీల నిర్మాణం ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల లోపు పూర్తి చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో కొన్ని కమిటీలు యాక్టివ్ గా ఉన్నాయి, కొన్ని కమిటీలు డిఫంక్ట్ అయినాయి. అటువంటి డిఫంక్ట్ అయిన కమిటీలు మళ్లీ మంచి నాయకులతోటి కార్యకర్తలతోటి ఆ కమిటీలు నిర్మాణం చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఫైనల్ గా ఏదైతే అతి త్వరలో జరగబోతున్న లోకల్ బాడీస్ ఎన్నికలు ఇటు నగరపాలక సంస్థ కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచులు కావచ్చు, అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ సత్తా చాదటం కోసం అందరూ కూడా కార్యకర్తలు నాయకులు సిద్దంగా ఉండాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ మరి ఈరోజు పార్టీ బలోపేతం చేయడం కోసం పార్టీలో చేరిన వాళ్లకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ తప్పకుండా భవిష్యత్తులో వాళ్ల చెరుకుతోటి పార్టీ మరింత బలోపేతం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.